జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కనకట్ట, జై కనకట్ట. ఈరోజు జగిత్యాల జిల్లాలోని ఉన్న మొత్తం బీసీ కుల సంఘాలందరం కూడా ఈరోజు మా పార్టీ ఆఫీస్లో ఈరోజు అందరం కూడా కలిసి మేమందరం మా కవితక్కకు ఓటేసుకొని మా కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా ఇక్కడ కుల సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానించుకొని కవితక్కకు ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కుల సంఘాలు మొత్తం నకాసి సంఘం, ఒడ్డెర సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, నాయిని సంఘం, రజక సంఘం, బెస్త సంఘం, మేదరి సంఘం, బంజరి సంఘం, గాండ్ల సంఘం, పద్మశాలి సంఘం, కుర్మ సంఘం, పూసాల సంఘం, పూసల సంఘం, నీర సంఘం, మున్నూరు కాపు సంఘం, ఆరికటిక సంఘం, వడ్డెర సంఘం, కర్రె సంఘం, వీళ్ళందరూ కూడా అన్ని కుల సంఘాలు టోటల్గా వీరశైల, ఒడ్డెర, నకాశి, దూదేకుల, శాతవాహన, బుక్కవాళ్ళ, కూనపూలి, తమ్మల్ల, ఇట్లాంటి అన్ని కుల సంఘాలు, జగిత్యాల్లో ఉన్న అన్ని కుల సంఘాల ప్రెసిడెంట్ల ఈరోజు అందరం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మేదర సంఘం, మేదర సంఘం, వీళ్ళందరం కూడా ఈరోజు జిల్లా స్థాయి ప్రెసిడెంట్లము, జనరల్ సెక్రటరీస్, మేమందరం కూడా ఇక్కడ కూర్చొని ఈరోజు అందరం కూడా మా కవితక్కకు మేమందరం కూడా మద్దతు పలికే విధంగా ఇక్కడ మేము జమైనాము. మొదటిగా మన ఒల్లా మల్లేశం గారు మాట్లాడతారు. మన స్వయం పాలన దిశగా మన కేసీఆర్ గారు స్వయం పాలన దిశగా మనం పరిపాలించుకోవాలని చెప్పని ఆనాడు పిలిపించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్బండ కులాలు కూడా ఈనాడు అభివృద్ధి దిశలో ముందుకెళ్ళినాయని చెప్పని చెప్పక తప్పదు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలను ప్రప్రథమంగా గుర్తించి మరి చేతి వృత్తుల వారిగా చేయితెలియాలని చెప్పని ఉద్దేశంతో ఈనాడు గొల్ల కుర్మలు తరఫున మన జగిత్యాల పట్టణ సమావేశం ప్రజలందరం కూర్చొని తీర్మానించి ఏకగ్రీవంగా తీర్మానించి కవితక్క గారికి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లోపల మొట్టమొదటిసారిగా రజకులకు ఒక సంఘభవనం ఉండాలి, వాళ్ళు కూడా వస్తే వాళ్ళను కూడా గుర్తించాలి, వాళ్ళకంటూ ఒక 5 ఎకరాల స్థలమును 5 కోట్ల రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. మా దాంట్లో బీసీ లోపల అధిక వెనుకబడిన తరగతుల జాతి లోపల ఆ కోవలం వచ్చిన దాంట్లో మేము ఒకరము. మమ్మల్ని ఇంత వరకు ఏ నాయకుడు కూడా పట్టించుకున్న నాయకుడు లేడు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. చాకలి వాళ్ళు ఎవరైతే బట్టలు అనేది ఉతుకుతారో కావాలి, చేతులు కాళ్ళు పాడైతాయి, దానివల్ల మళ్ళీ వాళ్ళు ఆరోగ్యంగా దెబ్బతినిపోతున్నారు అని చెప్పేసి 58 సంవత్సరాలకి వాళ్ళకు పింఛన్ శాంక్షన్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల మా వాళ్ళు ఎంతోమంది ఉపాధి పొందుతారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి గ్రామాలలో. ఇంకా మన గ్రామాలలో దోబిగడ్ల కోసం కూడా మన సంజయ్ కుమార్ గారు డాక్టర్ దగ్గరికి పోయి ఉంటే ఎక్కడ ఏదున్నా కూడా నిరుపేద రైతులే కదా మన రజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతి గ్రామం లోపల ఒక ఇల్లు లేని వాళ్ళకు వెంటనే అక్కడ గ్రామస్థాయిలో కమిటీకి చెప్పాలని చెప్పడం జరిగింది. ఎవరు లేకున్నా కూడా వచ్చి కమిటీకి కలిసినా కూడా వాళ్ళకి వెంటనే శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మా జాతి చాలా వెనుకబడిపోయినది. ఇన్ని సంవత్సరాల నుంచి మన స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా గుర్తించిన నాదుడు లేడు. స్వయం పాలన వచ్చిన తర్వాత మాత్రం మా క్యాస్ట్కి కొంచెం గుర్తింపు వచ్చిందని మేము అనుకుంటున్నాం. అందుకే ఈసారి మొత్తం మూకుమ్మడిగా కవితక్క గారిని ఎంపీగా గెలిపించుకుంటే మనకి ఇంకా కూడా లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అట్లే మన గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనసు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలనుకో బాధ్యత నిర్వహించుకుంటూ అట్లాగే మరి జిల్లా కూడా సారథ్యం వహిస్తున్నా. ఈ ప్రభుత్వం ఉద్యమము ప్రారంభించిన నాటి నుండే అందరినీ భాగస్వామ్యం చేసి అందరము అభివృద్ధిలోకి వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఉద్యమం ప్రారంభించారు. దానికి అనుగుణంగానే మరి అధికారం వచ్చిన తర్వాత అన్ని కులాలకు కూడా అభివృద్ధి కొరకు ఒక రూపకల్పన చేసిరు. అందులో భాగంగా మా నాయి బ్రాహ్మణులను కూడా ప్రత్యేకంగా గుర్తించి మరి మాకు కూడా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని అందించాలని చెప్పి మరి హైదరాబాద్లో మా పిల్లల చదువుల కొరకు, హాస్టల్ కొరకు మరి ఒక 2 ఎకరాల స్థలము 1 కోటి రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్పనైన మాట చెప్పారు. ఈనాడు మనం ఇంత గౌరవంగా అందంగా ఉన్నామంటే మరి మన సోదరుడు నాయి బ్రాహ్మణుల కృషి ఫలితంగానే మనం ఇంత అందంగా ఉండగలుగుతున్నాము. మరి వాళ్ళ ఎక్కడో మారుమూల పల్లెల్లో చెట్టు కింద కూర్చొని అనాగరికంగా ఈ వృత్తి చేస్తే
వాళ్ళకే అగౌరవం కాదు, అది చేయించుకున్న మనకు కూడా అగౌరవమే. కనుక మనమందరం సమానులం అనే ఒక భావనను తను వ్యక్తం చేస్తూ గ్రామీణ ప్రాంతంలో మోడర్న్ సెల్స్ పెట్టాలని మరి బడ్జెట్లో 250 కోట్లు అంటే ఈ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కానీ ఒక కులానికి కేవలం వృత్తిపరంగా 250 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. అది ఆయన గొప్పతనం. నిజంగా ఎక్కడ వెనకబాటు ఉంది, దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎంత పెట్టుబడి దాని మీద బడ్జెట్ ఎట్లా పెట్టాలనేది రూపకల్పన గొప్ప మహామేధావి. దానికి సర్వవేళ నాయబ్రహ్మలందరూ కూడా మేము కృతజ్ఞులై ఉంటున్నాము. మా శ్రమను గుర్తించి మా యొక్క స్థితిగతులను ఎరిగి మా అభివృద్ధికి పాటుపడుతున్న మరి ముఖ్యమంత్రి గారి ఆశయాల మానస పుత్రిక అయినటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు, మరి తన మనకు అనుభవం ఉంది. మేము సత్యనారాయణరావు గారు అప్పటి నుంచి ఇక్కడ కార్యకర్తగా ఉన్నటువంటి వాళ్ళం. ఆనాడు చూసాము ఎంపీలను, చొక్కరావు గారిని చూసాము, దాని తర్వాత మధుయాసి గారిని చూసాము, మరి కవితమ్మ గారిని చూసాము. ఏ ఎంపీ అయినా అరుదుగా మరి కనపడమే మన కష్టం. అట్లాంటి స్థితిలో ఉన్న మన పార్లమెంటు నియోజకవర్గంలో కవితమ్మ గారు ఒక కార్యకర్తగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి అనేక విధమైన ఫండ్స్ తెచ్చింది. దానిలో బాగా జగిత్యాల కూడా మా నాయబ్రహ్మల కుల సంఘానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి విద్యార్థి ఇక్కడ భవనానికి ఇచ్చింది. మొన్ననే అవి టెండర్ కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది. మాదే కాదు, ఈ రకంగా పోతే ఒక్కొక్క కులానికి ప్రాంతాల వారీగా అన్నిటి కూడా అభివృద్ధి చేస్తున్న మరి ఆమె కృషిని మనము అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో అభివృద్ధిని చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈ దృఢ సంకల్పంతోనే మా సంఘీయులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మరి మేమే కాదు రాష్ట్రమంతా కూడా ఈ దానికి సహకరించాలనేటువంటి ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న వారి ఎన్నికల ఖర్చుల నిమిత్తం కూడా మా సంఘం నుంచి ఒక 25,000 రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా మేము సేవ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము. ఇంకా ఇది ఒక్కటే కాకుండా వాస్తవంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు చెప్పారు, మేము గత ప్రభుత్వాల్లాగా కబ్జాలో ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు. మీరు అంటున్నారు చాలామంది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, అప్పుల పాలు చేసిండ్రు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే వారు ఒకటే చెప్పారు, అవును మేము నిధులను పెంచుతున్నాము, ప్రజలకు పంచుతున్నాము. ఇప్పటి వరకు ఏ మొగ దమ్మున్న ధైర్యమైన లీడర్ ఎవడు ఇంత ఓపెన్గా చెప్పలేదు. మేము ప్రజల కొరకు చేస్తున్నాము, డబ్బులు తెస్తున్నమాట, వాస్తవమే ప్రజలకు పంచుతున్నాను ఎప్పుడు చెప్పలేదు. ఆ ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి అంత ధైర్యంగా ముఖ్యమంత్రి చెప్పగలిగినాడు. కనుక వారిని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఈ సంఘం స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే మన అభివృద్ధి మనమే చేసుకుంటున్నాము, మనందులోనే ఒక నాయకుని ఎన్నుకున్నామని ఒక భావనతోనే ఇక్కడ నాయకుడు కార్యకర్తనే ఫీలింగ్ లేదు, అందరూ సమానులనే ఒక భావన టీఆర్ఎస్ పార్టీ కల్పిస్తున్నది. కనుక మేమందరం కూడా తీసినాము అన్ని కుల సంఘాలము ఐకమత్యంగానే. ఇక్కడ ఎవరి ప్రోద్బలమో పదవి వ్యామోహమో ఇంకేదో అవమానం లేదు. ప్రజా అభివృద్ధి కాంక్షించి మాత్రమే అన్ని కుల సంఘాలు, నాకు తెలిసిన నా రాజకీయ జీవితంలో ఇంత యూనిట్గా ఇవాళ ఉన్న ఇన్ని కుల సంఘాలు, మొత్తం జిల్లా అన్ని కమిటీలు, అన్ని అధ్యక్ష కార్యదర్శి ఇక్కడ కూర్చున్నారు. ఏకగ్రీవంగా ఒక పార్టీకి ఇంత వచ్చింది, మొట్టమొదటి పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇది మన పార్టీ కనుక భావన అందరిలో వచ్చింది కనుకనే దీన్ని తట్టుకున్నది ఎవరి వల్ల కాదు. ఇంకొక విషయం కూడా మన ఇక్కడ ఉండాలి, ఘోరాతి ఘోరమైనటువంటి నీచమైనటువంటి వ్యవస్థ రాజకీయం చెబుతున్నారు. కాంగ్రెసు ఇంత చరిత్ర అని చెప్పుకునే వీళ్ళు సిగ్గు శరం లేకుండా ఇలా బీజేపీ ఓటేయమని చెప్తున్నారు. ఇంతకన్నా అనైక్యత ఇంకేమున్నది, దాన్ని మనం క్షమించే ముచ్చట్లేదు. మనందరి పార్టీ మనం ఎన్నుకున్న పార్టీ కనుక ఏ పార్టీని కూడా మనం దగ్గర రానియము. టీఆర్ఎస్ఏ మనము, మనమే టీఆర్ఎస్, మన పార్టీ టీఆర్ఎస్, మన నాయకులే కవితమ్మ, ఆమెను గెలిపించడం మన ధ్యేయమని ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ సమావేశం యొక్క జిల్లా నుంచి వెళ్ళి మొత్తం బీసీ సంఘాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మరియు అందరూ కూడా ముఖ్యమైనటువంటి వారందరూ కూడా ఇక్కడ సమావేశానికి వచ్చేసినారు. మన కవితక్క గారికి మనకు సంపూర్ణ మద్దతు తెలుసుకోవడం కోసానికి ఇక్కడ వచ్చేసి వారిని సంపూర్ణ మెజారిటీతోని, అత్యధిక మెజారిటీతోని, ఇంతకన్నా ఎక్కువ వచ్చినటువంటి, ఇంతకన్నా వచ్చినటువంటి మెజారిటీ గెలిపించాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం. దీనికి మీ అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు బీసీ కులాల వారికి మనకు విద్యాపరంగా చూసినట్టయితే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు ఇప్పుడు ప్రతి బీసీ వారికి అందరికి కూడా చదువుకోవడానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల ప్రవేశాల కోసానికి ఎంతో అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎంబీసీ వాళ్ళకు కూడా ఒకవేళ సీటు రాకపోతే ప్రత్యేకమైనటువంటి సీట్లు వాళ్ళకు 5-6 సీట్లు ఎక్కువ కూడా ఇచ్చేసి ఎంబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చేసి
మరి బీసీ సంఘ బీసీ రెసిడెన్స్ స్కూల్లో కూడా చదవడానికి అవకాశం ఉంది. మన బీసీలందరూ కూడా మరి రెసిడెన్స్ స్కూల్లో కూడా చదివినట్టయితే మన ఉన్నత విద్యల్లో కూడా మరి ముందు ముందు రాణించి మరి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. కనుక మరి అందరం కూడా ఈ బీసీ సంఘాలు అందరం కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేసి మన కల్వకుండ కవిత గారికి సంపూర్ణ మెజార్టీ తెప్పించడానికి మేము అందరికీ కృషి చేస్తామని చెప్పి చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారం. బీసీ కులాలన్నింటినీ మనం ఇక్కడ సమావేశమై మన కవితక్క గారికి సంపూర్ణ మద్దతుగా మరి ఇక్కడ తీర్మానించినాం. మరి ఆనాడు మా 300 కాపులు తెలంగాణ ఉద్యమంలో మరి కీలక పాత్ర వహించి 389 మంది 300 కాపులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న చరిత్ర మా 300 కాపులకు ఉంది. మరి ఆనాడు జనక మహారాజ కాలం నుంచి మా 300 కాపులు మరొక ఈరులుగా శూరులుగా మరి అలాగే చారిత్రక కాలంలో కూడా మా 300 కాపులు మరి ప్రభుత్వానికి ఆనాడు కూడా విధేయులుగా మరి వ్యవహరించి మరి ఆనాడు ఎన్నో రాజ్యాలను కూడా మరి సంపాదించి ఒక 300 కాపులకు ఒక చరిత్ర అంటూ స్థాపించుకున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీఎం కేసీఆర్కు మా 300 కాపులు వెన్నంటి ఉండి మరి ఇంతకుముందు చెప్పిన 389 మంది 300 కాపులు ఆత్మ బలిదానం కూడా చేసుకున్న ఘనత కూడా మా 300 కాపులకు ఉన్నది. మరి అట్లాగే 300 కాపులు మరి రాష్ట్రంలో మరి కీలక పాత్ర వహించిన సీఎం కేసీఆర్ మా 300 కాపులకు కూడా ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. మరి జోగు రామనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చారు. అలాగే ఇంకా మిగతా వారికి కూడా మరి మంచి ప్రాధాన్యత పోస్టులో ఇచ్చారు. మన జగిత్యాల జిల్లాలో కూడా మన మా 300 కాపు మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక గారికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. మరి గతంలో ఇక్కడ పాలించిన ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఎవరు కానీ మరి రాష్ట్రంలో మరి 300 కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతకుముందు రెడ్డిలకు రావులకు ఇచ్చారు కానీ 300 కాపులకు చైర్మన్గా ఇచ్చిన ఘనత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి దక్కిందని చెప్పొచ్చు. మరి ఈనాడు బీసీలకు మరి పెద్దపీట వేస్తున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే. మరి ఎంపీ కవితక్క గారు కూడా మన జిల్లాలో మరి ఎన్నో కార్యక్రమాలు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మా 300 కాపులకు మరి ఎంతో పెద్దపీట వేసారు. మరి ఇక్కడ మా జగిత్యాల జిల్లా కూడా ఒక 1 కోటి రూపాయలు కూడా మరి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉండే భవనానికి కూడా మరి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరి దానికి ప్రొసీడింగ్ కూడా మరి అప్పుడు ఆ మధ్యలో దాయిచ్చారు కానీ ఎన్నికల పుణ్యాన మరి ఇంకా అక్కడ ఆగిపోయింది. మరి అంతేకాకుండా మరి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు మా 300 కాపులకు 5 ఎకరాల స్థలం రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో మరి ఇవ్వడం జరిగింది. అంతేకాక 5 కోట్లు కూడా మా భవన నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు. మా తెలంగాణ రాష్ట్ర 300 కాపు సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ హరి అశోక్ కుమార్ గారు మీ అందరికీ ఇక్కడ, అట్లాగే మా జిల్లా నాయకులు సమిన్ల శ్రీనివాస్ గారు, మరి సతీష్ రాజు గారు, బండారి నరేందర్ గారు, బండారి విజయ్ గారు, మరి ఇక్కడ ఉన్న మిగతా 300 కాపు నాయకులందరూ కూడా మరి ఏకైక గ్రీవంగా మా 300 కాపుల మద్దతంతా కేవలం ఎంపీ కవిత గారికి ఇస్తామని తీర్మానించడం జరిగింది. మరి ఇది టీఆర్ఎస్లో మేము ఉన్నాము, టీఆర్ఎస్ఏ మా కులం అనుకుంటున్నాం. ఇక్కడ మరో కులస్థుడు మా కులస్థుడు నిలబడ్డా కానీ ఆ కులస్థుడికి మా 300 కాపులు దాదాపు 95% కవితక్కకే అనుబంధంగా ఉన్నాం. వారంతా కవితక్క గెలుపు కోసమే కృషి చేస్తారు కానీ ఎవరో కొందరు ఊహాగానాలు చేస్తూ మరి ప్రలోభాలకు గురి చేస్తూ ఏదో ప్రకటనలు చేస్తున్నట్టు వాళ్ళ ప్రకటనలు ఎవరు నమ్మవద్దు. మా 300 కాపులు సంపూర్ణంగా మరి ఎంపీ కవిత గారి గెలుపు కోసమే ఛాయాశక్తుల హర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వలనే మా బీసీలకు ఈ గతంలో బీసీలకు రుణాలు కావాలంటే బ్యాంకుల వారు రుణాలు ఇవ్వకపోతుండ్రి, జమానత్ కావాలి అందరూ. మరి ఈనాడు మా కేసీఆరే మా కవితక్క గారే జమానత్ అంటే ప్రభుత్వమే జమానత్గా ఉండి ఇటీవల అంటే ఎన్నికల కంటే ముందు 50,000 రూపాయలు సబ్సిడీగా మరి దాదాపు ఒక 500 మంది జగిత్యాల జిల్లాలో వివిధ మండలాలకు చెందిన వారికి 50,000 రూపాయలు సబ్సిడీతో
మరి అలాంటి డబ్బులు ఎలాంటి కట్టనవసరం లేక 50,000 రూపాయలు ఇచ్చిందంటే మరి ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వమే చెప్పుకోవచ్చు. మా 300 కాపులు విదేశీ విద్యానిధి కింద హైదరాబాదు నిజామాబాదు కరీంనగర్లో మరి విదేశీ విద్యానిధి కింద కూడా 25 లక్షల రూపాయలు మరి అక్కడ ఏది విదేశీ విద్యను అభ్యసించేందుకు బీసీలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు పొందిన విషయాన్ని కూడా ఇక్కడ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇంతటి ఎన్నో ప్రయోజనాలు బీసీలకు సభ అన్ని ఆత్మగౌరవ భవనాలు ప్రతి సంఘానికి రజగ భవన సంఘానికి ఇచ్చారు, విశ్వకర్మ భవనానికి ఇచ్చారు, కుర్మ సంఘ భవనానికి ఇచ్చారు, అన్ని కుల సంఘాలకు దాదాపుగా సంఘ భవనాలకు నిర్మాణాలకు నిధులు జాగాలు ఇచ్చిన ఘనత కూడా దేశంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మరి ఇచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ మీరింటనే తప్పనిసరిగా ఎంపీ కేసీ ఎంపీగా నిలబడ్డ మా టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత గారిని గతంలో కన్నా 4 గింతల మెజారిటీతో గెలిపించడానికి మా 300 కాపులమంతా కృషి చేస్తాం. అలాగే టీబీసీ ఐకాస తరఫున కూడా మా రాష్ట్రంలోని సంఘాలన్నీ కూడా కృషి చేస్తాం. మా రాష్ట్ర కార్యదర్శి బండారు విజయ్ గారు ఉన్నారు. మరి అంతేకాకుండా మా నాయకులందరం కూడా మరి తప్పనిసరిగా కవితక్క గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఆమెకు సంపూర్ణ మద్దతుగా మా తెలంగాణ 300 కాపు సంఘం నాయకులు సభ్యులు కులస్థులందరూ ఏకగ్రీవంగా ఆమెకు మద్దతిస్తూ సంపూర్ణంగా ఆమెను గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తారు. 4 గింతల మెజారిటీతో గెలిపించడానికి మరొక్కసారి మేము మా 300 కాపులకు పిలుపునిస్తూ మరి ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై జై 300 కాపు, జై బీసీ, జై జై బీసీ. వివిధ కులాల అధ్యక్ష కార్యదర్శులకు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే కన్వీనర్గా వస్తున్న చైర్మన్గా శ్రీ చంద్రశేఖర్ గౌడ్ గారు సార్ గారు కూడా నమస్కారాలు తెలుపుతూ జగిత్యాలలో అతిపెద్ద కంపెనీ అయిన పద్మశాలి సంఘం ఇదివరకు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతు పలికిందో ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఇప్పుడు కూడా ఎంపీ కవిత గారిని కూడా పద్మశాలలందరూ ఐక్యంగా ఉండి ఏకతాటిపై కవితక్క గారిని గెలిపించుకుంటామని ఈ పత్రికా ముఖంగా ఈ విలేకరుల సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. జై కవితక్క. ఈరోజు ఇక్కడ వేదిక ద్వారా మేమందరం కూడా ఇక్కడ కూర్చొని మేమందరం కవితక్కకు పూర్తి స్థాయిలో ఆమెని గెలిపించుకుంటామని ఆమెని మా ఎంపీగా మళ్ళీ ఎన్నుకుంటామనే నినాదంతో అందరం కూడా ఇక్కడ మేమందరం కూడా కూర్చోవడం జరిగింది. అయితే మరి మన ఈ నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో ఈరోజు గమనించినట్టయితే యావత్ దేశం అందరూ కూడా మన నిజామాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రధాని అయిన మోడీ గారి నుంచి వెళ్ళి మన కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ నుంచి వెళ్ళి టోటల్గా అందరు వైపు కూడా మన ఎంపీ ఎలక్షన్ల వైపే ఉన్నది, నిజామాబాద్ ఎంపీ వైపు. ఎందుకనంటే వాళ్ళందరూ పన్నిన కుట్రలో మన మహిళా శక్తి మన బతుకమ్మ గెలుస్తుందా లేదా అని అందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ. కానీ వాళ్ళందరికీ మా మహిళా శక్తి మా బతుకమ్మ కంపల్సరిగా గెలుస్తుంది అనే నమ్మకం మా అందరికీ ఉన్నది. ఎందుకనంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ నిజామాబాద్వి ఒక మంచికి చెడుకి ఒక న్యాయానికి అన్యాయానికి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా. మరి జనాలందరికీ కూడా మొత్తం మంది నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ 7 కాన్స్టిట్యున్సీ జనాలకు అందరికీ కూడా తెలుసు మా కవితక్క ఎలాంటి వారని చెప్పేసి. మా కవితక్క తెలియని వ్యక్తి అంటూ ఈరోజు ఇక్కడ మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ జిల్లాలో నుంచి వెళ్ళి ఎవ్వరికి కూడా తెలియదు అన్న మాట వినబడదు మనందరికీ కూడా. మన కవితక్క ఎంపీగా నిలబడి 5 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు ఆ ఎంపీగా ఎన్నుకోబడ్డ కవితక్క టోటల్గా ఇంపాక్ట్ మొత్తం ఇండియాలోనే కవితక్క అంటూ తెలవని వాళ్ళు లేనంత స్థాయికి ఒక ఎదిగినారు మొత్తం టోటల్గా చూసినట్టయితే. మరి అలాంటి కవితక్క ఈరోజు మనకు జగిత్యాల జిల్లాకు దగ్గర దగ్గర ఎనలేని 1200 కోట్ల నిధులతోనే ఈరోజు మన జగిత్యాల డెవలప్మెంట్ జరగడంలో ఆయనతో సహాయపడింది. అంటే మనకు ఓన్లీ ఒక జగిత్యాలకే 1200 కోట్లు అంటే ఇంకా 7 కాన్స్టిట్యున్సీలు తీసుకున్నట్లయితే టోటల్గా దగ్గర దగ్గర ఏం లేకుండా ఒక 20,000 కోట్ల పై చిలుకుపడే మొత్తం టోటల్గా మనకు అభివృద్ధి కొరకే కవితక్క గారు ఇక్కడ మనందరికీ కూడా సహాయపడ్డట్టు కనబడుతున్నది. మరి ఒక మహిళా శక్తి ఆమె అంత కష్టపడి
ఒక ఆమె ఇంపాక్ట్ చూపించి మొత్తం టోటల్ యావత్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీనే ఆమె ప్రభావితం చేసింది. మీకు తెలియందే కాదు, మొన్నటికి మొన్న ఒక మహిళా శక్తి ఎంత గ్రేట్గా గొప్పతనంగా ఉంటుందనే నిదర్శనం మా జగిత్యాల ఎమ్మెల్యే రిజల్ట్. ఈరోజు మీరు చూసినట్టయితే మా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 63,000 చినుకుతో మేమందరం కూడా టీఆర్ఎస్ అఖండ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుచుకున్నాము. మరి ఈ మెజారిటీ రానికి కారణం ఒకంతు కారణము టోటల్గా కవితక్క గారికి మొత్తం కూడా ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని మొత్తం యావత్తు మొత్తం అందరికీ జనాలందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి అట్లాంటి కవితక్క అనుకుంటే ఆ ఒక మహిళా శక్తి అనుకుంటే మనకు 63,000 మెజారిటీతోని జగిత్యాలనే గెలిపించగలిగింది. మరి అలాంటి మహిళా శక్తి ఈరోజు మన బతుకమ్మ, మరి ఆమె నిలబడ్డప్పుడు మొత్తం టోటల్గానే నాకు తెలిసి ఒక 15,00,000 ఓట్లు ఉన్నవి మన నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి. మరి మొత్తం ఏకంగా నాకు తెలిసి ఒక్కసారి లాస్ట్ ఎప్పుడో ఎన్నికలలో మహారాష్ట్రలో 490,000 మెజారిటీతో వరల్డ్ రికార్డు ఉంది అని తెలిసింది. కానీ మరి ఆ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టే శక్తి కూడా మా ఆడపడుచు ఇప్పుడు ఉన్న మా కవితక్క ఖచ్చితంగా 600,000 మెజారిటీతో విన్ అవుతారని చెప్పేసి కూడా మేమందరం ఇక్కడ జగిత్యాలి మేమందరము ఇక్కడ శపథం చేస్తున్నాం ఇవాళ. మరి ఎందుకనంటే ఒక మహిళ చాలా మటుకు ఆమె కవితక్క గారు మహిళల పక్షవాతం. మీరు గమనించినట్టయితే అందరికీ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి, బీడీ కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్ రావాలని గట్టి పట్టుదలతో కేసీఆర్ని ఒప్పించి ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయల పెన్షన్ ఇప్పించే విధంగా ముందుకు పోయింది. అలాగే ప్రతి ఆడపడుచుకు ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఇల్లు ఏర్పాటు కోసం ఆయన ఆమె కవితక్క గారును మా డాక్టర్ సంజయ్ గారు మా జగిత్యాల జిల్లాలో ఖచ్చితంగా నేను మొన్నటి స్టేట్మెంటు మాకు టీఆర్ఎస్ మీటింగ్లో ఆ కవితక్క గారు ఏమన్నారంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు వరల పట్ల ఎవ్వరు కూడా మనకు అప్లికేషన్ తీసుకురావద్దు, ఆ అప్లికేషన్ లేని మన జగిత్యాల జిల్లా డెవలప్ కావాలని చెప్పి అన్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో ప్రతి ఆడపడుచుకి ఒక ఇల్లు ఉండాల్సిందిగా ఆమె ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కూడా ఆమె మాకు అందరికీ కూడా మాట ఇచ్చింది, వాగ్దానం ఇచ్చింది. మరి అలాంటి మహిళ ఈరోజు నిలబడుతుంటే కొందరు పుట్రపూరితంగా రైతుల ముసుగులో రైతులు అందరూ కూడా మా కవితక్క పైన అన్యాయంగా అపాండాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు నేను రైతులకు సోదరులకు మీ అందరికీ అన్న అక్క చెల్లె అందరు మీ రైతు సోదరులందరికీ కూడా మీకు దండం పెట్టి మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నా అన్న, ఇవాళ మీకు కడుపు నొప్పి వస్తే మీరు డాక్టర్ దగ్గర పోతారా లేకపోతే మీ ఊర్లో ఉన్న బళ్ళల్లోకి పోతారా? మీరు ఎక్కడ ఏ వస్తుంటే అక్కడికే పోవాలి కదన్నా. ఇవాళ మీరు బళ్ళకు పోయి నా కడుపు వస్తుంది ఇంజక్షన్ ఇవ్వమంటే టీచర్ అయితే ఇంజక్షన్ ఇవ్వడు కదా. మరి అలాంటిదే ఇది కూడా. మీరు ఏదైతే కోరుకుంటున్నా పసుపు బోర్డు అనేది అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రతిపాదన, అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. మరి అలాంటి స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేని ప్రతిపాదనకు మీరెందుకు మా కవితక్కని మీరు టార్గెట్ చేసుకొని ఆమెని మీరు ఈ రైతులందరూ కూడా మీరు ఆమె మీద ఏదో కక్ష సాధింపుగా ఈరోజు ఆమె మీద నామినేషన్ వేసారు? మీకు నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే రైతులందరికీ కూడా మేము కూడా ముందు మీకు సహకరిస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే బదండి మనమందరం పోయి మోడీ గారి పైన వేద్దాం నామినేషన్, లేదా రాహుల్ గాంధీ పైన నామినేషన్లు ఇద్దాం. ఎందుకంటే ఈ ముసుగులో బుద్ధులాట మీరు ముసుగులో వేసుకొని మా కవితక్క గారిని ఏదో ఇబ్బందుల పాలి చేయాలని చూస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం కాదు, ఎప్పుడైతే స్ప్రింగ్ గట్టిగా లోపల కొత్తి వదిలేస్తామో అది అంతే డబల్ త్రిబుల్గా మీదికి ఎదుగుతుంది. మరి అలాంటి ఈ అవకాశం మాకు వచ్చింది మాకు మా కవితక్క గారికి. మీరు గమనించినట్టయితే మీరు ఇప్పుడు రానున్న రోజులలో 11th రోజు మీరు చూస్తారు మా టీఆర్ఎస్ ప్రజానీకం అందరూ కూడా టోటల్గా మొత్తం ఈ బీసీ కుల సంఘాలు కావచ్చు అన్ని కుల సంఘాలు టోటల్గా మేమందరం కూడా కవితక్కకే ఓటేస్తామని తీర్మానించుకున్నాము. ఈ ఓటు ఖచ్చితంగా మేము ఒత్తే ఓటుతోనే నిజంగా కూడా ఆ ఓటు సౌండ్ ఎంత అంటే మీ రేపు పొద్దునకు మీ చెవులన్నీ గుయ్యి గుయ్యి విమాన సప్పుడు వినబడి మీరందరూ కూడా ఎంత అన్యాయం చేసినాం అనేది మీరందరూ కూడా గమనిస్తారని చెప్పేసి మీకు మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాను. దయచేసి నిజంగా రైతులు నిజంగా కూడా మీరు ఆలోచన చేసినట్టయితే మరి మీకు మీరు రైతు బీమా పథకం తీసుకోలేదా? ఇదే పసుపు బోర్డు తీసుకున్న రైతులందరూ కూడా రైతు బంధు పథకం తీసుకోలేదా? మరి అన్నీ తీసుకున్నా కూడా ఇవాళ మీరు ఎందుకు ముసుగులో కవితక్క గారికి మీరు అన్యాయం చేయాలని చూస్తున్నారు? మీరు దయచేసి మీలలో మీరే ఆలోచన చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఎంతవరకు మనకు కేసీఆర్ ద్వారా మన రైతులకు ఎంత లబ్ధి ఉందని మీరు ఆలోచన చేయండి. ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా మాటిస్తున్నారు, కవితక్క గారు కూడా మాటిస్తున్నారు పసుపు బోర్డు కోసం. ఆమె ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం.
కానీ ఈ బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు, మీరు మమ్మల్ని గెలిపియండి 10 రోజులలో మీ పసుపు బోర్డు తీసుకొస్తామని అంటున్నారు. మరి అదే బీజేపీ వాళ్ళకు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, మీరు 10 రోజులు టైం ఉన్నప్పుడు మీరు పసుపు బోర్డు ఇచ్చి వచ్చి మీరు ఎలక్షన్లో నిలబడేది ఉండే, కానీ మీరంతే ఏంటంటే ముసుగులో అందరినీ రైతులను ఇబ్బంది పాలు చేసి గవర్నమెంట్ ఏకగ్రీవంగా మట్టిగా ఒక బండలు వేసేసి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన బండలేసి ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ జనాలందరూ అమాయకులం గారు, వాళ్ళకు తెలివి ఉన్నది. మేమందరం కూడా మా జగిత్యాల గడ్డ పోరాటాల యుద్ధ గడ్డం అది, మాకందరికి కూడా తెలివి ఉన్నది. మేమందరము మా కవితక్కకే ఓటేస్తాము, మా కవితక్కనే ఖచ్చితంగా నేను అన్నట్టుగా వరల్డ్ రికార్డ్ మెజారిటీతో గెలిపించుకునే రోజు ముందు ముందు ఉండాలని ప్రిపేర్ చేసి మళ్ళీ మళ్ళీ మా బీసీ కుల సంఘాలు అందరం కూడా మూకుమ్మడిగా మేమందరం మా కవితక్కకే ఓటేస్తామని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఈ తీర్మానంతో మొత్తం టోటల్ యావత్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నిన్న నేను నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా జరిగిన బీసీ ప్రసంగాల వేదిక వెళ్ళినాను, అక్కడ కూడా అశేష జనం మొత్తం మంది కూడా టోటల్గా అక్కకే ఓటేస్తాము, మేము టీఆర్ఎస్కే ఓటేస్తాము, కారుకే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి అలాంటి మా కవితక్కకు మేము అందరం కూడా ఓటేసి ఖచ్చితంగా మేమందరం కూడా అక్క గెలుపులో మేమందరం కూడా ఒక భాగస్వాములం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా బీసీ కుల సంఘాలు మొత్తం కూడా టోటల్గా ఇక్కడ కూర్చున్నట్టయితే మా 18 నుంచి 20 కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు అన్యవర్ణాలు రాలేకపోయినారు, వాళ్ళందరూ కూడా మాకు పేపర్లలో మేమందరం సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టుగా మాకు అందరికి కూడా పేపర్లు ఇవ్వడం జరిగింది. సో మేమందరం కూడా కవితక్కగానే భారీ మెజారిటీతో గెలుపుకుంటాము, గెలుపు తథ్యం అని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక మా సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం. వారు గుర్తుకే నాయకత్వం 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 నాయకత్వం